నిర్మల్ జిల్లా తనూర్ మండలంలోని వెల్తారోడా గ్రామ శివార్లో గల చెక్పోస్ట్ వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో మహారాష్ట మధ్యం అక్రమ సరఫరా నిరోధంపై దృష్టి సారించారు. ప్రధానంగా రాష్ట సరిహద్దు ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్టపరిచే దిశగా చర్యలను వేగవంతం చేశారు. గతంలో నిర్మల్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహించిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ప్రాంతం నుంచే ఎక్సైజ్ శాఖలో సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లుగా సమాచారం. ఇందులో భాగంగానే జిల్లాలోని మహారాష్ట సరిహద్దు ప్రాంతాలైన బాసర మండలం, బిద్రల్లి, తానూర్ మండలం, బెల్తరోడా, సారంగాపూర్ మండలం, స్వర్ణ, కుబీర్ మండలాల్లోని సిరిపెల్లి ప్రాంతాల్లో నిఘా వ్యవస్థను పటిష్టపరిచే చర్యలకు ఎక్సైజ్ శాఖ ఉపక్రమించింది. మహారాష్ట మద్యం సరఫరా నిరోధానికి ఆదాయ పన్ను పెంచే కోసం ఆదాయం పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారని తెలిసింది. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టులో రౌండ్ ది క్లాక్ ఎక్సైజ్ పోలీస్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు.